మీకు చాలా మంది అల్లు ఉన్నారే. అల్లుళ్ళు ఉండొచ్చు, అమ్మాయిలు లేరు. కావాలా? ఏ ఇస్తారా? అరే అచ్చు మీలాగా ఉంది, కొన్నారా? లేదండి, అమ్ముతాను. అమ్ముతారా? ఇలాంటి బొమ్మలు తయారు చేసి అమ్ముతూ ఉంటాను. అమ్ముతానని చెప్పి మరి నా చేతికి ఇచ్చారేమండి. మీరు కనపడగానే మనసు మార్చుకున్నాను. ఎందుకని? మీ పుట్టినరోజు నేనేమి ఇవ్వలేకపోయాను. ఇవాళ నా బొమ్మ పుట్టినరోజు, అందుకనే మీకు ఇచ్చాను. ఎంత బాగా తయారు చేశారు. ఎంత తయారు చేయగలిగినా మీలాగా ప్రాణం పోయలేను కదండి. పాపం ఏ తల్లి కన్న బిడ్డలు ఏ దారి లేని వాళ్ళకి చదువులు చెప్పిస్తున్నారు. ఇందులో ఒక్కడైనా బాగా చదువుకుని ఇంకొక్కడిని చదివిస్తాడని నా ఆశ అండి. ఇన్ని దానాలు ధర్మాలు చేస్తూ ఉంటారు, మీకు డబ్బెక్కడదండి? దానాలు ధర్మాలు చేయడానికి డబ్బక్కర్లేదండి, మంచి మనస్సుంటే చాలు. ఆ పలక మాత్రం జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచండి. వస్తా. వెయిట్ ప్లీజ్. ఆవిడెవరనుకుంటున్నావు? ఎవరైతే? మహారాణియా? కొమ్ములు వచ్చాయా? ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని చెప్పండి. అది కాదు రాజా. ఏది కాదు? ముందొచ్చిన వాళ్ళ సంగతి ముందు చూడాలి, వెనకొచ్చిన వాళ్ళ సంగతి వెనక చూడాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, అదే వ్యాపార రహస్యం. హలో. ఓకే, రిపేర్ కాగానే ఇన్ఫార్మ్ చేస్తాం, వెళ్ళండి. ఓకే. ఎస్, కుమారస్వామి ఆటోమొబైల్స్. నేను రాణిని మాట్లాడుతున్నాను. రాణి గారు నమస్కారం అండి. నమస్కారం. రాజా ఉన్నాడా? ఉన్నాడండి. వెంటనే అతను ఇక్కడ పంపించు. రాణి అని పేరు తప్పనిచ్చి మిగతా వివరాలు ఏం చెప్పొద్దు. అతనే కావాలండి. అరే అతనే కావాలయ్య, చెప్తుంటే అర్థం కావాలే. అలాగేనండి. రాణి గారు లేదేనా? ఇదే బాబు. కారు రిపేర్కి రమ్మంటే ఏ కారు అని అమ్మగారిని అడిగి వస్తాను. అలాగే. ఎలా ఉంది ఇల్లు? మీ పేరుకి తగ్గట్టుగా ఉంది. బాగుందా? అదేమిటండి అలా అడుగుతారు? మీకు కావాల్సినంత డబ్బు ఉంది, ఎంత వచ్చినట్టు కట్టుకున్నారు. రిపేర్ చేయవలసిన కారు మేడ మీద ఉందా అండి? అదంతా నీకు అనవసరం, ఫాలో మీ. సో రైట్. మేడం మీకు కార్లు ఉండొచ్చు, బంగారాలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు. నేను మెకానిక్, నేను వచ్చింది మీ కారు మరమ్మతు చేయడం కోసం. అయితే ఇప్పుడు ఎవరికి రిపేర్ చేయాలో బాగా అర్థమవుతుంది. రాజా, రాజా పువ్వులమ్మే మల్లివా? అహంకారంతో చలకాట్లాడే రాణివా? నువ్వు అమాయకురాలిపైన మల్లి అనుకున్నా, ఐశ్వర్యంతో కళ్ళు మూసుకుపోయిన రాణి అనుకోలేదు. అది కాదు రాజా. నువ్వు పువ్వులంటే పవిత్రమైన దాన్ని అనుకునే నా మనసు ఇచ్చాను, నా హృదయంలో అట్టి పెట్టుకున్నాను.
కానీ హృదయమే లేని పాషాణమని నేను అనుకోలేదు. నేనేం అపకారం చేశాను? నువ్వు నాతో అడుక్కున్నావు. ఆస్తి అంతస్తు హోదా ఐశ్వర్యం నేను ఎప్పుడు కనీసం కూడా చూడలేదే. రాజా, ఈ విషయం నేను నీతో చెప్పాలనుకున్నా. ఇంకేమిటి నువ్వు చెప్పేది? నీ చేతి నిండా డబ్బుంది, తిరగటానికి కార్లున్నాయి, ఊరి నిండా మగాళ్ళున్నారు. రాజా, అక్కడ చూపించు ఈ డాబు, దర్జా, ఐశ్వర్యం, హోదా అన్ని. రాజా, అమ్మా ఇలారా ఇలారా, ఏమిటమ్మా అలా ఉన్నావు? ఏం లేదు అన్న, ఏం లేదు. కూర్చోమ్మా. చాలా రోజుల నుంచి నిన్ను సంగతి అడగాలనుకుంటున్నాను. నాకు తెలుసు నాన్న. అదేదో నువ్వు చెబితేనే వినాలనుకుంటున్నాను. నా పెళ్లి గురించే కదా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఒరే డేగా, రాణి ఏమందో విన్నావా? నా మనసులోని మాట ఇట్టే కనిపెట్టేసింది. రాణి అంటే ఎవరు అనుకున్నావు? రావు బహదూర్ రంగనాథం గారి మనవరాలు, ఎక్స్ఎంపీ జగన్నాథరావు గారి కూతురు. నన్ను ఊళ్ళో వాళ్ళంతా మీ అమ్మాయి పెళ్లి ఎప్పుడా అని వేధిస్తున్నారు. నీకు ఇష్టమైతేనేనమ్మా. నాన్న, ఈ పెళ్లి కొడుకుల్ని చూసి చూసి నాకు మతి పూర్తిగా పోతూ ఉంది. నాకు నచ్చిన వాడు వచ్చినప్పుడు నీ చెప్తాగా? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఉండే ఉంటారు సార్. ఏ క్రికెట్ ప్లేయరో, ఏ ఫిల్మ్ స్టారో. చీచి, నీ టేస్ట్ పాడుగాను. నన్ను తిరిచి తిట్టారు కానీ అమ్మాయి గారికి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది సార్. మీకోసం ఏం తీసుకొచ్చానో చెప్పుకోండి. ఇస్తే కదా అండి తెలియడానికి. ఇస్తే కానీ తెలీదా? అంటే తీయటి మనసు తెచ్చుంటారు. కాదు, చేకలేదా? ఏమిటండే సంగతులు? ఇవాళ నా పుట్టినరోజు. పుట్టినరోజా? పాపం ముంచేశారు. ఎవరైనా ఎలా కనబడతారు చెప్పండి. ఒకవేళ పుట్టారే అనుకోండి, మొదటి వారంలో పుట్టినరోజు పండుగ చేసుకోవాలి, లేకపోతే బహుమతులు ఎలా వస్తాయి చెప్పండి. నేను పుట్టింది బహుమతుల కోసం కాదు. మీరు అనుకోపోతండి, కానీ ఇచ్చేవాళ్ళు బాధపడతారు కదా. ఇవ్వాలని మనసుంటే ఇవాళ కాకపోతే రేపిస్తారు. దేన్నైనా నమ్మండి ప్రపంచంలో, కానీ ఆ రేపు మాత్రం నమ్మద్దు. రేపు మీరేమవుతారో నేనేమవుతాను. అందుకని ఆపండి. ఇలా వేలే అంతే ఉంగరం. ఈ ఉంగరం వేలికి ఎందుకు తోడుతారు చెప్పండి. చెప్పమంటారా? మీరు చెప్పలేరండి, కానీ నేను మాత్రం తెలుసుకున్నాను. ఏమిటమ్మా ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నావు? ఈ ఆనందంలో నేను కూడా పాలు పంచుకోవచ్చా? ఏమి లేదా, ఏలిన తాటికాయ ఎంత ఉంగరం ఉంటే ఏమి లేదంట బిడ్డమ్మా. అదే అమ్మా, అదేమిటని? ఆయన ఇచ్చారా? ఎవరమ్మా? అదే బ్రహ్మానందం గారని. చాలా మంచివారన్నయ్య, ఆయన ఎన్నో దానాలు చేస్తుంటారు. లేదంటే చాలా ఇష్టం, అందుకనే ఉంగరం. ఓహో, ఇది నేను పెళ్లి చేసుకుంటానరా? అది కూడా నాన్నతో చెప్పించారా? అమ్మా, నీకు నచ్చిన వాడు దొరికితే నాకైతే సంతోషించే వాళ్ళు ఎవరు చెప్పమ్మా. సరే గాని పెళ్లి కాకముందు బహుమతులు ఏమీ తీసుకోకూడదమ్మా. నేను తీసుకోలేదన్నయ్య, ఆయన ఇచ్చారు. సరే పోనీ, ఈ సంగతి అమ్మాయి చెప్పావా? లేదన్నయ్య. ఇప్పుడన్నా కూడా చెప్పదన్నయ్య. సరే ఆయన ఒకసారి నేను చూస్తాను, నా దగ్గర తీసుకురా. ఏమి లేదమ్మా, అప్ప చాలా పచ్చి. అరే ఎవరు నా కార్ తీసుకొస్తున్నారు? ఎవరు? ప్లీజ్ స్టాప్ ద కార్. ఏమండి కొంచెం కార్ ఆపండి. ఏమండి ఎవరో నా కార్ తీసుకొస్తున్నారు, ప్లీజ్ హెల్ప్ మీ. మరేం భయపడక, నేను ఇప్పుడే తీసుకొస్తాను. థ్యాంక్ యూ. అలవాటు నేను చేస్తాను. రాదండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాం. మీ అంటే పోలీస్ స్టేషన్ కి కళ్ళలో చూశారు కదండి, సాక్ష్యం చెప్తారు కానీ. అమ్మో ఈ చాకు కానీ అమ్మో, రే మనకెందుకు బలాన్ని పోదాం. ఆగండి నేను చెప్తాను.
ఏమిటమ్మా, మొగాళ్ళంతా సాక్షి వీటాన్ని భయపడి పారిపోయారు. ఆడగూతురు నువ్విస్తావా? ఆడదాన్ని కనుక నేనే చెప్తాను. నీ భయం లేదు? భయం కాదు, బాధ. బాధ? అవును బాబు, వీడి కన్న తల్లిని నేనే. ఇన్నాళ్ళు ఎలా సంపాదిస్తున్నాడో తెలియదు, ఇప్పుడు అర్థమైంది. ఇలాంటి కొడుకు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటి. కన్న తల్లికి రోత పుట్టించిన నీది ఒక బ్రతికేనా? బాబు మీకు పుణ్యం ఉంటుంది, వీడికి శిక్ష వేయించండి. శిక్ష? కన్న తల్లి కళ్ళ ముందే దొంగ రుజువైంది, ఇంతకంటే శిక్ష ఏ కొట్టు వేయదమ్మా? రే చూస్తావేరా, కాళ్ళు పట్టుకు జవాబు చెప్పు. ఓ లేచి చెప్పు.